నవీన్ నవీన్ సార్ అగ్రికల్చర్ రైతు ఫస్ట్ పడుతున్నాం సార్ పోయిన సంవత్సరం ఆగింది సార్ సార్ కూర్చొని నువ్వు ఇయర్ వద్దు సార్ మళ్ళీ గ్రీవెన్స్ రైజ్ చేసి ఎక్కడ త్రాగునీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించాం, వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ. దాంతోపాటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎంతమంది ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకు వచ్చినా సరే ఈరోజు ప్రభుత్వం ఇళ్ళు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు మంజూరు చేసి ఇంటి బిల్లులు ఎప్పటికప్పుడు వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామాల్లో ఈ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. నిన్న జరిగినటువంటి సర్వే ఫలితాల్లో కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనానికి ఎదురు లేదు అని చెప్పి ప్రముఖ సంస్థ అయినటువంటి ఈరోజు ఇండియా టుడే లాంటి సంస్థలు కూడా ఈరోజు వాటి మీద కథనాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి లెక్కల కన్నా కూడా అధికంగా ఈరోజు ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చెక్కు చెదరలేదు అనేటువంటిది ఆయనకు 2019లో వచ్చినటువంటి శాతం. ఈరోజు ఉన్నటువంటి శాతాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆ 23 సీట్లకు వచ్చినటువంటి దానికన్నా ఇంకా ఒక 2% పడిపోయింది అని చెప్పడం అనేటువంటిది ఈరోజు మనం అనేక సందర్భాల్లో చెప్పినట్టుగానే అది ప్రజలకు సంబంధించినటువంటి సర్వేలు దాదాపుగా 250,000 పైచిలుకు సర్వేలలో నిర్ధారణ అనేటువంటి విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మనుగడ సాగించాలనికి ఇంకా క్షేత్రస్థాయిలో మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు మిగిలిపోయినటువంటి సంక్షేమ పథకాలు ఏదన్నట్టు వాటిని కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేస్తున్నాం. ఈరోజు మిట్టపాలెం గ్రామంతో దాదాపుగా దొరువులపాలెం గ్రామ పంచాయతీ ఈరోజు పూర్తవుతుంది. తప్పనిసరిగా ప్రజలకు సంబంధించి ఏదైతే ఈరోజు మేము నమోదు చేసుకున్నామో ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం జరుగుతుంది.